ప్రేక్షకులకు దేవి శరణ నవరాత్రి ప్రారంభోత్సవ శుభాకాంక్షలు. వార్తల్లోకి వెళ్ళే ముందుగా హెడ్లైన్స్. సీఎం కేసీఆర్ తరపున ఇండియన్ స్టాంప్ యాక్ట్ అమెండ్మెంట్ 2021 బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. గ్రామాల్లో కార్గో సేవలు ప్రారంభించాలని అసెంబ్లీలో ప్రస్తావించిన పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. భక్తి శ్రద్ధలతో ప్రారంభమైన దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలు. గ్రామాల్లోని గల్లీలో కొలువు తీరిన అమ్మవారు. చేపల పెంపకంతో ఉపాధి పొందుతున్న మత్స్యకారులు. భీమగల్లోని పలు గ్రామాల్లోని చెరువుల్లో చేప పిల్లలను వదిలిన మత్స్యశాఖ అధికారులు నాయకులు. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుండి దేవీ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో గల ధనలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి దంపతులు పాల్గొని పూజలు చేశారు. అనంతరం జంబి హనుమాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ చౌకలింగం రాజేశ్వర్ రెడ్డి దంపతులను శాల్వాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎక్కడా లేని విధంగా ఆర్మూర్ పట్టణంలోని హనుమాన్ ఆలయ ప్రాంగణంలో రావణ సంహారం కార్యక్రమం కన్నుల పండుగగా కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. దసరా నవరాత్రి ఉత్సవాలలో ఆ దేవీమాత ఆశీస్సులతో కరోనా మహమ్మారిని సైతం పూర్తిగా అంతమంది పోవాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, నాయకులు పండిత్ పవన్, సుంకరి రంగన్న, కిషాన్, సిబ్బంది గోపి, భక్తులు తదితరులు ఉన్నారు. ఈ యొక్క దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ఏదైతే 9 రోజులు మరి అమ్మవారి పూజలు అందుకోవడం జరుగుతుంది. మరి 8 వివిధ రూపాలలో మరి అమ్మవారిని మనము 8 రోజులు కొలుచుకుంటాం కాబట్టి మరి మొదటి రోజు ఈరోజు అమ్మవారికి ప్రఖ్యాతిగాంచినటువంటి చాలా చరిత్ర కలిగినటువంటి ఈ జంబి హనుమాన్ ఆలయంలో మరి ఈరోజు వరలక్ష్మి పూజలో మేము కూర్చోవడం చేయడం జరిగింది. గారికి మరి పేరున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మరి ఈ ఉత్సవాలు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి యావత్ భారతదేశంలో ప్రజలందరూ కూడా మంచి సుఖ సౌఖ్యాలతో ఉండాలని చెప్పేసి ఈ శరణ్ నవరాత్రి ఉత్సవాలు జరపబడతాయి. మరియు దసరా కానుకగా మరి ఈసారి బ్రహ్మాండంగా ఉత్సవాలు కూడా నిర్వహించబడతాయి. అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరము చాలా పెద్ద ఎత్తున ప్రజానీకం రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మధ్యన కరోనా వచ్చి రాలేకపోయారు. ఇటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమానికి మా ఎమ్మెల్యే అన్న జీవనన్న గారి వారి ఆధ్వర్యం లోపల, రాజేశ్వర అన్న గారి ఆధ్వర్యం లోపల కూడా సహాయ శక్తుల కృషి చేస్తున్నారు. వాళ్ళందరి ఆధ్వర్యం లోపల మనం బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆర్టీసీ అందిస్తున్న కార్గో సేవలు మరింత విస్తృతింప చేయాలని, గ్రామాల్లో సైతం కార్గో సేవలు ప్రారంభించాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో పీఈసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రస్తావించారు. అసెంబ్లీ క్వశ్చన్ అవర్ లో టీఎస్ఆర్టీసీ కార్గో సేవలు పట్టణాలలో మాదిరిగానే గ్రామాల్లో కూడా ప్రజలకు అందుబాటులోకి తేవాలని పీఈసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కోరారు. అలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి డెలివరీ ఏజెన్సీలతో ఒప్పందం కుదిరించుకొని గ్రామాలలో కూడా కార్గో పార్సెల్ సేవలు అందించాలని ఆయన సూచించారు. ఆర్టీసీ సంస్థ చాలా నష్టాల్లో ఉన్న సందర్భంలో మరి మొన్న పాండమిక్ సిచ్యువేషన్ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ట్రాన్స్పోర్ట్ ఆగిపోవడం, మళ్ళీ నష్టాల్లో నడుస్తున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బడ్జెట్లో 1500 కోట్లు బడ్జెట్ ఇతర 1500 కోట్లు పెట్టి దాన్ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు అధ్యక్ష. దాంతోపాటు కార్గో మరియు కొరియర్ సర్వీసులు ప్రారంభించారు అధ్యక్ష. గౌరవ మంత్రి వారు చెప్పారు ఇప్పటివరకు బాగానే ఉంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఇప్పటికీ 62 కోట్ల రూపాయలు దాని ద్వారా వచ్చినాయి అధ్యక్ష. చాలా సంతోషం. ఇది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క ప్రత్యేక ఆలోచన విధానం అధ్యక్ష. దాని తర్వాత కూడా మరి ఇప్పటికే జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి హైదరాబాద్కే పార్సల్ సర్వీసులు కార్గో పనులు విస్తరించిన అధ్యక్ష. గ్రామాలకు కూడా ఏ విధంగా అయితే జిఎంఆర్ ఎయిర్ కార్గోతోని లింకప్ చేస్తే లాభాల బాటలో కార్గో అండ్ పార్సిల్ సర్వీస్ ఉందో అదేవిధంగా ఈ కామర్స్ లాంటి సంస్థలు, అది అమెజాన్ కావచ్చు లేదంటే ఫ్లిప్కార్ట్లతో అనుసంధానం చేసి గ్రామాలకు విస్తరిస్తే అధ్యక్ష.
ఇండియన్ స్టాంప్ యాక్ట్ తెలంగాణ అమెండ్మెంట్ 2021 బిల్లును రాష్ట్ర రోడ్లు భవనాలు గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్యమంత్రి తరపున గురువారం శాసనసభలో ప్రవేశపెట్టారు. తెలంగాణ శాసనసభలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. సీఎం కేసీఆర్ పేదలకు భారం పడకుండా ఉండేందుకు గత 7.5 సంవత్సరాల నుండి స్టాంప్ డ్యూటీ కరెక్ట్ చేయలేదని పెంచలేదని ప్రస్తుతం స్టాంప్ డ్యూటీ కరెక్షన్ సమీక్షిస్తున్నందున పొరుగు రాష్ట్రాలలో సవరించాలని సీఎం కేసీఆర్ కొత్తగా వచ్చిన రాష్ట్ర 7.5 సంవత్సరాల ఏళ్లుగా పెంచలేదన్నారు. ప్రస్తుతం స్టాంప్ డ్యూటీ కరెక్షన్ చేయాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకొని మార్పులు చేయనున్నారు. ఈ మేరకు చట్టం రూపొందించడం జరిగిందన్నారు. 18 రకాల వాటిపై మార్పులు చేయాల్సింది ఉందన్నారు. అధ్యక్ష, ఈ ఇండియన్ స్టాంప్ యాక్ట్ 1899 చట్టంలోని సెక్షన్ 3 మరియు షెడ్యూల్ 1A ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ కలెక్ట్ చేసే అధికారం ఉంటుంది అధ్యక్ష. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాడు నుండి అంటే గత 7.5 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ స్టాంప్ డ్యూటీ రేట్లను ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదు అధ్యక్ష, పెంచలేదు అధ్యక్ష. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఈ స్టాంప్ డ్యూటీ రేట్లను సమీక్షించాలని చెప్పి నిర్ణయం తీసుకొని వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ స్టాంప్ డ్యూటీ రేట్లు వాల్యూస్ అవన్నీ కూడా సమీక్ష చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లో ఇప్పుడు పక్కన పొరుగు రాష్ట్రాలు అనేటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, అట్లనే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా ఎట్లా ఉన్నది, పరిస్థితి ఏమున్నది అని చెప్పి సమీక్ష చేయడం జరిగింది అధ్యక్ష. అయితే యాక్చువల్గా ఏంటంటే అధ్యక్ష, ఈ చట్టం ప్రకారం ప్రభుత్వానికి ఈ రూరల్ ఏరియాలోనేమో ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఈ రేట్లను సవరించే అవకాశం చట్టం ప్రకారం ఉంది. అర్బన్ ఏరియాస్లో ప్రతి సంవత్సరం సవరించే అవకాశం ఉన్నది అధ్యక్ష. ఆర్టీసీకి లాభాలు వచ్చే విధంగా ప్రత్యేక బృందం ప్రణాళిక రూపొందించాలని ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అసెంబ్లీలో మాట్లాడారు. టీఎస్ఆర్టీసీ చైర్మన్ హోదాలో టీఎస్ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ శాసనసభలో మొదటిసారి మాట్లాడారు. టీఎస్ఆర్టీసీ నష్టాల్లో కోరుకుపోయిందన్న విషయం అందరికీ తెలిసిందేనని ఆర్టీసీని లాభాల బాటను పట్టించేందుకు ప్రత్యేక బృందం పరిశీలించాలని సూచించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనుమతించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి ధన్యవాదాలు మరియు కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు టీఎస్ఆర్టీసీ మరి ఎంత ఇబ్బందికరంగా ఉందో, ఎంత నష్టాలు జరుగుతుందో యావత్ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. దాదాపు 48,000 కుటుంబాలకు సంబంధించినటువంటి సంస్థ ఇది. 48,000 మంది కార్మికులు, తర్వాత అధికారులు పనిచేస్తున్న సంస్థ. ఈ సంస్థలో రాష్ట్రం యావత్తులో 97 బస్ డిపోలు వేశారు. ఇక్కడ దీనిలో 29 డిపోలు సిటీకి చెందినటువంటి డిపోలు. జిల్లాల వారీగా కొంత పర్వాలేదు, కానీ ఇక్కడ సిటీలో ఉన్నటువంటి మన బస్ లైన్ ఏదో దీనిలో డైలీ 3 కోట్ల రూపాయలు నష్టం జరుగుతుంది సార్. ఇక్కడ ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి యోగేశ్వర కాలనీలో గల లిల్లీపుట్ పాఠశాలలో ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు దాసు రచించిన ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ పుస్తకాన్ని ప్రముఖ సైకాలజిస్ట్ అరవింద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ, కరోనా కారణంగా ప్రత్యక్ష బోధన నిలిచిపోయి డిజిటల్ మాధ్యమం కొనసాగుతుందని, ఇప్పుడు తిరిగి తరగతులు పునఃప్రారంభం కావడం హర్షించదగ్గ విషయమని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు దాసు రచించిన పుస్తకం విద్యార్థుల తల్లిదండ్రులకు ఎంతగానో ఉపయోగపడుతుందని సూచించారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ, విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర పిల్లలతో పోల్చకుండా పాజిటివ్ తనాన్ని నేర్పించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్, రత్నాకర్, కౌశిక్, అనిల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడు ఈ పేరెంట్ ఏం చేస్తుందంటే, పెద్దగైన తర్వాత నేనున్న మా అమ్మ నాన్న తీసుకుపోయి ఏం చేస్తున్నా, వృద్ధాశ్రమంలో వేస్తున్నా. అప్పుడు మా అమ్మ నాన్న నాతో ఏమంటారంటే, అరే అరవింద్,
దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో దేవీ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. డప్పు వాయిద్యాలతో దేవీ శోభయాత్ర కన్నుల పండగగా కొనసాగుతుంది. మహిళలు మంగళహారతులతో దేవీ శోభయాత్రకు స్వాగతం పలికారు. మండపాలలో కొలువుదీరిన దేవీ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. అర్హులైన ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బహుజన లెఫ్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా బహుజన లెఫ్ట్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు దండి వెంకట్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది పేద మధ్యతరగతి ప్రజలు ఇల్లు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. బహుజన లెఫ్ట్ పార్టీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిరుపేదలకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇళ్ల సాధన కమిటీ జిల్లా కన్వీనర్ జ్యోతి, ఆర్మూర్ నాయకులు గౌతమి, కిరణ్, సులోచన, అనసూయ తదితరులు. ఈ 2 రోజుల తర్వాత కూడా సమస్య పరిష్కరించకపోతే, ప్రభుత్వం హామీ ఇవ్వకపోతే గ్రామాలు పట్టణాలలో పాదయాత్రలు చేసి, గ్రామ పంచాయతీల దగ్గర కూడా నిరసన కార్యక్రమాలు చేసి, చెలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి కూడా పిలుపునిస్తాం. తర్వాత జరిగే పరిణామాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనే బాధ్యత అని చెప్పేసి ఈ సందర్భంగా బహుజన లెఫ్ట్ పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. నేటి నుండి దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడంతో ఆర్మూర్ పట్టణంలోని పలు యువ సంఘాలు, కుల సంఘాల సభ్యులు భారీ ఎత్తున మండపాలను ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలను చేపడుతున్నారు. పట్టణంలోని గోల్బంగ్లా ప్రాంతంలో నాగేశ్ శర్మ ఆధ్వర్యంలో దేవీమాత పూజలు ఘనంగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో గణపతి పూజ, కలశ పూజ చేసి అనంతరం దుర్గామాత పూజ నిర్వహించారు. కాలనీవాసులు అధిక సంఖ్యలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగేశ్ శర్మ మాట్లాడుతూ, దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని, 9 రోజుల పాటు వివిధ అలంకరణలతో దేవిని పూజించడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం బీసీల కుల గణన చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు అశోక్ గౌడ్, భారతీయ విద్యార్థి మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో వారు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. 1931వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వంలో జరిగిన బీసీ కుల గణన ఇప్పటి వరకు జరగకపోవడం చాలా బాధాకరమని తెలిపారు. బీసీల కుల ఆధారిత జనగణన చేసి ఎవరి జనాభా ధామాషా ప్రకారం వారికి వాటా ఇవ్వాలని, దాన్ని విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం సభ్యులు, భారతీయ విద్యార్థి మోర్చా సభ్యులు తదితరులు ఉన్నారు. భవన్ లో జరిగినటువంటి జాతీయ బీసీ కమిషన్ మీటింగ్ లో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సోదరులు మేకపోతులు నరేంద్ర గౌడ్ గారు, కేంద్రంపై ఒత్తిడి తేవాలి, మరి బీసీల యొక్క ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్నాము, ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారని, మరి ఇప్పుడు కనుక ఉలకరణ చేపట్టకపోతే మరి ఇంకెప్పుడు చేపడతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఉన్నాము. ఖచ్చితంగా బీసీల గణన చేపట్టాలని. వేల్పూర్ మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మండల కార్యదర్శులతో ప్రజల ఆరోగ్యంపై ఆరోగ్య సూపర్వైజర్ నాగమణి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో గ్రామ కార్యదర్శులతో ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందని తెలిపారు. చేయాలని కలెక్టర్ సార్ గారి ఆదేశానుసారమని తెలియజేశారు. కావున ఖచ్చితంగా 2 గ్రామాలను 100% వ్యాక్సినేషన్ చేస్తామని తెలియచేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి మండల్ ఎంపీపీ గారు, ఎంపీఓ గారు, సూపరింటెండెంట్ సార్ గారు, వివిధ గ్రామాల సెక్రటరీస్ అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వేల్పూర్ మండలంలోని అన్ని గ్రామాలలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలియజేశారు.
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ దేవీ నవరాత్రి ఉత్సవాలు కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఉదయం సాయంత్రం రాత్రి వేళల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. గత 11 సంవత్సరాల నుంచి దుర్గామాత ఉత్సవాలు జరుగుతున్నాయి. మా దుర్గామాత అందరూ మహిళలు విలేజ్ మహిళలు అందరూ పాల్గొనాలని మేము కోరుచున్నాం. అన్నదాన సత్రం సోమవారం జరుగుతుంది. వెల్పు మండల కేంద్రంలో ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి దాసు ఆధ్వర్యంలో సఫాయి కార్మికులకు వేతనాలు పెంచాలని కోరుతూ ఎంపీడీఓ కార్యాలయంలో సఫాయి కార్మికులతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి దాసు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చాలని, సఫాయి కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి కార్మిక కుటుంబానికి నెలకు కనీసం వేతనము 19,000 ఉండాలని చెప్పింది. ఏది అమలు కావట్లేదు. కాబట్టి అయ్యా ఓ కేసీఆర్, నేను తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ అన్నావు, మాకు జీతాలు పెంచి మా బతుకుల్ని బంగారు లెక్క చేయాలని చెప్పి మేము ఐఎఫ్టీ కోరుతా ఉన్నాం. లేకపోతే కార్మికుల కోపాగ్నికి బలికాక తప్పదని ఈ సందర్భంగా వేల్పూర్ మండలంలోని అమీనాపూర్ గ్రామంలో వ్యాక్సిన్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆరోగ్య సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా ఆరోగ్య సిబ్బంది మాట్లాడుతూ వేల్పూర్ మండలంలోని గ్రామాల్లో జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం వ్యాక్సిన్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. వ్యాక్సిన్ కార్యక్రమంలో భాగంగా మండల స్థాయి వైద్య సిబ్బంది పర్యవేక్షణలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది, ప్రోగ్రామ్ జరుగుతుంది. దీనికి సహకారంగా విలేజర్స్, సర్పంచ్, సెక్రటరీ, వార్డ్ మెంబర్స్ అందరూ కూడా సహకరించడం జరుగుతుంది. విలేజర్స్ అందరూ కూడా సహకరిస్తున్నారు, సంతోషిస్తున్నారు. జగన్పల్లి మండల పరిషత్ ఆవరణలో బతుకమ్మ చీరలను ఎంపీపీ హరిత, జెడ్పీటీసీ తనుజ శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ ఎంపీపీలు మాట్లాడుతూ ప్రభుత్వం ఆడపడుచులు, నిరుపేద మహిళలు గ్రామాలలో పూల బతుకమ్మతో ప్రారంభించి బతుకమ్మ పండుగను ఎంతో సంబరంగా జరుపుకుంటారు, కాబట్టి ప్రతి సంవత్సరం వారికి కానుకగా బతుకమ్మ చీరలు పంపిణీ చేయటం జరుగుతుందని, వీటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని అందరూ పాల్గొని సంతోషంగా జీవించాలని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, కోఆప్షన్ మెంబర్లు మరియు అధికారులు పాల్గొన్నారు. బాజీరెడ్డి గోవర్ధన్ సార్ గారు కూడా నిన్న మా రూరల్ మొత్తం బతుకమ్మ చీరల పంపిణీ చేయడం జరిగింది. అట్లాగే ఈరోజు మా జగన్పల్లిలో కూడా ఇవ్వడం జరిగింది. అందరికీ, మహిళలందరికీ, మా మండలం తరఫున అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. దానికి ప్రతి ఒక్క మహిళ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. దాని ప్రతి ఒక్కరు కూడా ఈ 9 రోజులు బతుకమ్మ పండుగను ఎంతో ఘనంగా జరుపుకోవాలని, ప్రతి ఒక్కరికి ఈ బతుకమ్మ మన వాళ్ళ ఇంట్లో ఆనంద ఉత్సవాలను పంచాలని కోరుకుంటూ అందరికీ మళ్ళొక్కసారి బతుకమ్మ శుభాకాంక్షలు. జగన్పల్లి మండల ప్రజా పరిషత్ ఆవరణలో గురువారం జరగాల్సిన సర్వసభ్య సమావేశం వాయిదా వేసినట్లు ఎంపీడీఓ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీపీ డీకొండ హరిత అధ్యక్షతన జరగాల్సిన మండల సర్వసభ్య సమావేశం ఫోరం సభ్యులు లేనందున వాయిదా వేస్తున్నట్లు ఎంపీడీఓ లక్ష్మణ్ పేర్కొన్నారు. తిరిగి ఎప్పుడు నిర్వహించేది సభ్యులకు తెలియజేస్తామని అన్నారు. 7/10/2021 ఈ రోజున నిర్ణయించడం జరిగింది. అయితే ఈరోజు మరి పండుగ వాతావరణము, ఈ వాతావరణము, బతుకమ్మ సంబరాలు ఫోరం రాని కారణాన ఈ సమావేశాన్ని మరి వాయిదా వేస్తున్నట్టు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఫర్దర్ మీటింగ్ ఇప్పుడు మళ్ళీ త్వరలోనే. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో గురువారం రోజు సాయంత్రం పాఠశాల ఆవరణలు 10వ తరగతి విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు వీడ్కోలు పార్టీని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంపీపీ సామా పద్మ వెంకటరెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎంపీపీ సామా పద్మ వెంకటరెడ్డి దంపతులను పాఠశాల బృందం శాల్వాతో సత్కరించారు. విద్యార్థులు ఆటపాటలతో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. అంతకుముందు 10వ తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. పలు రంగాల్లో సైతం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మెమోంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సామా పద్మ వెంకటరెడ్డి, కోఆప్షన్ సభ్యులు మునిరుద్దీన్, స్థానిక ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నరేందర్, పాఠశాల ఎస్ఓఆర్ వినోద, పాఠశాల చైర్మన్ గైని రమేష్, పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
డే ఏ మెమరబుల్ వన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ద లవ్లీ పీపుల్ ఐ రిక్వెస్ట్ అవర్ బిలాడ్ స్టూడెంట్స్ ప్రెసెంట్ 10th స్టూడెంట్స్ జి మేఘన అండ్ సంజన టు కంటిన్యూ విత్ దేర్ యాంకరింగ్ ప్లీజ్ గివ్ దెం ఎ బిగ్ అప్లాస్ ఈ పాఠశాల మరి మొదటి బ్యాచ్ 10th బ్యాచ్ వెళ్ళినందుకు చాలా సంతోషంగా ఉంది మరి మన మండలి ఏర్పడినప్పుడు ఈ స్కూల్ వచ్చినప్పుడు ఎన్నో ఇబ్బందులు ఇందాక మేడం చెప్పారు ఎన్నో ఇబ్బందులు పడినరు ఆ ఇబ్బందుల్లో నుంచి బయటకు వచ్చి మరి ఈ రోజు 10th క్లాస్ ఒక క్లాసు కంప్లీట్ కావడం అనేది చాలా సంతోషమైన విషయం మరి ఈ స్కూల్ మంచిగా ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా త్వరలోనే కావాలని నేను కోరుకుంటా ఉన్నా ముక్కల్ మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను పార్టీ మండల అధ్యక్షుడు ముసుకు భూమేశ్వర్ రెడ్డి ఎంపీపీ సామా పద్మ వెంకటరెడ్డి బాధితుల కుటుంబాలకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి సహకారంతో పేద సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని అన్నారు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మెరుగైన వైద్యం అందుతుందని మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో 13 మందికి లబ్ధి చేకూరేలా ముఖ్యమంత్రి ఆర్థిక సహాయ నిధి చెక్కులను అందజేయడం జరిగిందని అన్నారు తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల కోసం మెరుగైన వైద్యం అందించేందుకు వెసులుబాటు కల్పిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి ప్రశాంత్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో వైఎస్ఎంపీపీ ఆకుల చిన్నరాజన్న ప్రధాన కార్యదర్శి ఉమాశంకర్ మరియు సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ గ్రామ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కరోనా కష్టకాలం అయితే వేరే అయితేనేమి మాకు ఏ చెప్పలేనప్పటికీ గవర్నమెంట్ ద్వారా లబ్ధి పొందుతున్న దానికి బెనిఫిషియర్స్ కూడా అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ గారికి అయితేనేమి మరి కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా వాళ్ళ లబ్ధిదారులు కూడా కృతజ్ఞత చెప్పినారు చాలా సంతోషం చెప్పులు ఆరోగ్యం బాగాలేక భీమగల్ మండలంలోని శ్రీ హనుమాన్ యువజన సంఘం ఆధ్వర్యంలో శ్రీ దుర్గాదేవి నవరాత్రి వార్షికోత్సవ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మూతలింబాద్రి అధ్యక్షులు గంగారపు స్వామి సిర్పూర్ నర్సయ్య బాలు బద్రి గంగాధర్ యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు అన్నదానం బంగారం రోజు మన కళా బృందాలకు శోభయాత్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ఆర్ఎండ్బి గృహ నిర్మాణం శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక అభివృద్ధి సాధించాలని భీమగల్ మండలంలోని మత్స్యకారులందరికీ భీమగల్ మండలంలో ఉన్న 69 చెరువులకు కలిపి 22,53,284 చేప పిల్లలను అందించారు ఇందులో భాగంగా నేడు భీమగల్ పట్టణంలోని మొగలిన చెరువులో 25,000 చేప పిల్లలను వదలడం జరుగుతుందని ఈ విధంగా మండలంలోని అన్ని గ్రామాలలో సుమారు 814 కుటుంబాలకు చేప పిల్లలను జేఎం ద్వారా లబ్ధి పొందుతున్నారని అంతేకాకుండా వినియోగదారులకు చౌకగా చేపలు లభిస్తున్నాయని ఈ విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలు ఆర్థిక అభివృద్ధి సాధించాలని సదుద్దేశంతో సరి సమానంగా చూస్తూ బంగారు తెలంగాణ సాధించే దిశగా అడుగులు వేయటం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మల్లెల రాజశ్రీ లక్ష్మణ్ టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య రైతు బంధు అధ్యక్షుడు శర్మ నాయక్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు గుణవీర్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ భగత్ కౌన్సిలర్లు సతీష్ గౌడ్ బొదిరి నర్సయ్య మల్లెల ప్రసాద్ సిహెచ్ గంగాధర్ వర్ష నవీన్ మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు అట్లానే లోకల్లో చేపలు దొరకడం వల్ల వినియోగదారులకు కూడా చాలా తక్కువ రేటుకి లభించి వినియోగదారులు కూడా చేపలను కొనుక్కునే విధంగా ఈ అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి గౌరవ మంత్రివర్యులు అన్న ప్రశాంత్ రెడ్డి గారికి భీమగల్ పట్టణం తరఫున భీమగల్ మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను భీమగల్ మండలంలోని బడా భీమగల్ గ్రామానికి చెందిన కీర్తన తండ్రి చిత్తారి శంకర్ తల్లి చిత్తారి లక్ష్మి మూడవ కూతురు చిత్తారి కీర్తన నేపాల్లో జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో వెండి పతకాన్ని సాధించారు ఈ సందర్భంగా చిత్తారి కీర్తన మాట్లాడుతూ చిన్ననాటి నుండి ఆటలపై ఎంతో ఆసక్తి ఉండటంతో మండల స్థాయి జిల్లా స్థాయిలో ఎన్నో పథకాలు సాధించారని ఇంటర్నేషనల్లో ఆడే అవకాశం వచ్చినా తమ కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉందని ప్రభుత్వం తనకు ఆర్థికంగా సహాయం చేస్తే తప్పకుండా
మన దేశ కీర్తిని నిలబెడతానని ఈ సందర్భంగా తెలియజేశారు. తల్లి లక్ష్మి మాట్లాడుతూ, కీర్తన చిన్నప్పటి నుండి ఆటల్లో ఎంతో చురుకుగా ఉండేదని, నేపాల్లో జరిగే పోటీలకు వెళ్తానని చెప్పడంతో వారి కుటుంబంలో ఆర్థిక స్తోమత లేనందున 20,000 రూపాయలను అప్పుగా తెచ్చామని, ప్రభుత్వం తమ అమ్మాయికి అండగా ఉంటే మన దేశానికి మంచి పేరు తెస్తుందని అన్నారు. మా అమ్మ వాళ్ళు పెట్టలేకపోతున్నారని నేను కూడా గవర్నమెంట్ కోరుకుంటున్నాను. మాకు సోమత ఎక్కడ లేదు, అయినప్పటికైనా మా పిల్లను ముందుకు నడిపించినాం. ఎక్కడికి వెళ్తున్నా మమ్మల్ని బాధిస్తే మేము అప్పు చేసైనా తెచ్చిచ్చినాం మా అమ్మాయికి. ఇప్పటికైనా ఎక్కడికైనా వెళ్ళమన్నా తోలేమన్నా తోలేస్తాము. మీరు అందరు గవర్నమెంట్ మాత్రం సహాయం చేస్తే మేము ఎక్కడికైనా తోలించడానికి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం కేసీఆర్ తరపున ఇండియన్ స్టాంప్ యాక్ట్ అమెండ్మెంట్ 2021 బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. గ్రామాల్లో కార్గో సేవలు ప్రారంభించాలని అసెంబ్లీలో ప్రస్తావించిన పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. భక్తి శ్రద్ధలతో ప్రారంభమైన దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలు, గ్రామాల్లోని గల్లీలో కొలువు తీరిన అమ్మవారు. చేపల పెంపకంతో ఉపాధి పొందుతున్న మత్స్యకారులు, భీమగల్లోని పలు గ్రామాల్లోని చెరువుల్లో చేప పిల్లలను వదిలిన మత్స్యశాఖ అధికారులు నాయకులు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.